ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను ఏ వీడియో చేసినా మీ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి మంచి మార్గాలు చెప్పమని చాలామంది కామెంట్లు అడిగారు. సో పెయిడ్ వర్డ్స్ అనేది ఖచ్చితంగా మనీ జెన్యున్గా ఇస్తుంది. ఎందుకంటే ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుండి ఇది జెన్యున్గానే మనీ ఇస్తుంది, ఫేక్ యాప్ అయితే కాదు. ఫ్రెండ్స్, మీకు మూడు విధాలుగా నేను చెప్పగలుగుతాను దీంట్లో మనీ ఎలా సంపాదించగలగాలని. మీరు ఫస్ట్ ఇందులో డైలీ వాళ్ళు ఇచ్చే కొన్ని పాయింట్స్ని మీరు అర్న్ చేసుకోవడం వల్ల ఆ పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఇంకా అర్థమవుతుందా ఫ్రెండ్స్, అవి డాలర్స్లలో వస్తుంటాయి. అది ఒకటి. రెండోది, మీరు రిఫరల్ చేయడం ద్వారా మనీ సంపాదించుకోవచ్చు. సో ఈ సర్వే చేస్తూ రిఫరల్ చేస్తూ రెండు కంటిన్యూ చేస్తున్నారంటే మీరు చాలా తొందరగా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మూడోది, ఇందులో గేమ్స్ ఉంటాయి. నిజం ఫ్రెండ్స్, నేను చెప్పేది ఆ గేమ్స్లలో మీరు ట్రిక్స్ ఉపయోగించారంటే ఖచ్చితంగా చాలా పెద్ద అమౌంట్ వస్తుంది గేమ్స్లలో కానీ. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లాగిన్ అయ్యే చూస్తాను. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ కానీ అయినట్లయితే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడితో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మెయిల్ ఐడి. సో సెక్స్ ఫీమేల్ అయితే ఫీమేల్, మెయిల్ అయితే మెయిల్ అని పెట్టండి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్, ఐఎమ్ నాట్ రోబో అనే ఈ బాక్స్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక క్యాప్చా వస్తుంది, వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆ క్యాప్చా ఫుల్ చేసి ఓపెన్ అకౌంట్ కొట్టండి. సింపుల్ అయిపోతుంది, అది పెద్ద కష్టమేం కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీ నేమ్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఏది పెట్టుకుంటే అది, తర్వాత పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి అవి రెండు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు అబ్బాయి అయితే మెయిల్ అని, అమ్మాయి అయితే ఫీమెయిల్ అని ఇచ్చుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ పైన ఎలాగ ఇచ్చారో కింద కూడా అలాగే ఇచ్చి ఈ క్యాప్చర్ ఫుల్ చేసి ఓపెన్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి, అయిపోతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ సైట్ అనేది ఎలా ఉంటుందో పూర్తిగా వివరిస్తున్నా చూడండి. ఫస్ట్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో మన లెవెల్స్ని చూపిస్తుంది. సో ఫస్ట్ది డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ అని ఉంది. మై యాడ్ ఛాంపియన్స్ అని చూడండి, అవన్నీ. తర్వాత బై యాడ్స్, అంటే మనం కొన్ని యాడ్స్ని క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే వాటి ద్వారా కూడా మనీ వస్తుంది. సో అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత పెయిడ్ యాడ్స్ అని ఉంది చూడండి, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 7 అని నెంబర్ ఉంది చూడండి అక్కడ పైన, పెయిడ్ యాడ్స్ అని. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇందులో, అదే మనం చేయబోయే వర్క్. సో ఇలా వస్తుందన్నమాట, 12 బ్యాబ్ అని చూడండి, అలా వస్తుంది. సో అది ఎలాగంటే చూడండి, మీరు ఇవన్నీ కంప్లీట్ చేసి అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ బ్యాబ్స్ కొన్ని ఉన్నాయి చూడండి. బ్యాబ్స్ 68 బ్యాబ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ 68 బ్యాబ్స్ అనేవి ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఒక ఇది క్లిక్ చేసామంటే మనకి 68 ప్లస్ 12 అవుతాయి అన్నమాట. ఈ మొత్తం క్లిక్ చేసామంటే, సో ఇక్కడ ఎన్ని బ్యాబ్స్ ఉంటే అన్ని బ్యాబ్స్ అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. సో అది ప్రాసెస్. ఇలా జరిగి అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్ లేదా నైట్ టైంకల్లా ఒక డాలర్స్ కొన్ని సెన్స్ ఇస్తాడనమాట, ఇలాగ ఈ బ్యాబ్స్ లాగానే. సో అసలు ఈ బ్యాబ్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఏం లేదు, సింపుల్ ఫ్రెండ్స్. వాటి మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఒక 3 లింక్స్ ఇస్తాడనమాట. ఇక్కడ పైన ఒక కాపీ పేపర్ లింక్ ఇచ్చారు చూడండి, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెడ్ పోయి గ్రీన్ అవుతుంది, అంటే ఆ పైన పేపర్లో ఉన్న మ్యాటర్ ఇదన్నమాట. ఇక్కడ వచ్చి చూడండి, ట్రైన్ యువర్ ఆర్మీ అని. సో
నెక్స్ట్ది క్లిక్ చేద్దాం, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ది క్లిక్ చేద్దాం, ఇక్కడ ఖాళీ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక క్యాప్చా ఫుల్ చేసి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయమంటుంది. పైన చూడండి మీరు, కింద ఎక్కడ రాదు, పైననే వస్తుంది. పైన ఒక బ్యానర్ లాగా వస్తుంది, దాంట్లో చిన్నగా వస్తుంది అన్నమాట. సో అది చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. పైన వస్తుంది టాప్లో ఐఎమ్ నాట్ రోబోట్ అని చూడండి, అక్కడ క్లిక్ చేయండి, ఒక క్యాప్చా వస్తుంది. ఇప్పుడు నాకు రాలేదు, ఆటోమేటిక్గా అదే క్లిక్ అయిపోయింది కాబట్టి కన్ఫర్మ్, ఇక్కడ దాని పక్కనే ఉంటుంది చూడండి కన్ఫర్మ్ అని, ఆ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్ 10 సెకండ్స్, 9 సెకండ్స్, 8 సెకండ్స్ అని. సో ఆ సెకండ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మనల్ని ఫస్ట్కి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంతే వర్క్ అనేది, ఆటోమేటిక్గా 12 బ్యాబ్స్ అనేవి మన అకౌంట్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టేద్దాం, అయిపోయింది. క్లోజ్ విండో. సో అయిపోయేసిందనమాట, అది ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? వి అనదర్ యాడ్ అంటే ఇంకో యాడ్ ఓపెన్ చేయమని క్లిక్ చేసాం. సో ఇంకొక యాడ్ వస్తుందన్నమాట. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి, ఇప్పుడు 8 అయిపోయినాయి. అంటే ఇంతకుముందు ఇక్కడ మన అమౌంట్ ఎంత ఉన్నది? 680 ఏమో ఉన్నది, అంతే కదా? కరెక్ట్. ఇప్పుడు ఒక 12 యాడ్ అయ్యి కాబట్టి 80 అయింది మొత్తం. సో అదనమాట అక్కడ ప్రాసెస్. మనం అలాగే ఈ 6 కూడా ఎంటర్ చేసామనుకోండి, కరెక్ట్. ఇంతకుముందు 7 ఉన్నాయి, ఇప్పుడు 6, ఒకటి క్లియర్ చేసాం కాబట్టి ఈ 6 కూడా మనం యాడ్ చేసామనుకోండి, మనకి ఒక 2-3 డేస్ తర్వాత అయినా ఆ డాలర్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటే ఆ వచ్చినవి పెద్ద అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర బ్యాబ్స్ అయితే ఎప్పుడు ఎక్కువ అవుతాయో మనకి అమౌంట్ పెద్ద అమౌంట్ రావటం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ వర్క్ అన్నమాట. మనకి డైలీ ఇంచుమించుగా ఒక $1, ఇక్కడ చూడండి, ఇక్కడ 12 బ్యాబ్స్ అని చూడండి, అలాగే వాళ్ళు డాలర్స్ ఇస్తారు ఒక టైంలో. 6 కానివ్వండి, 8 ఇలా బాక్స్ ఇస్తారు, వాటిల్లో 2 సెంట్స్, 1 సెంట్స్ లేదా 4 సెంట్స్ అలా 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 పెంచుకుంటూ ఒక్కొక్క టైంలో డాలర్ కానీ ఇస్తారు. డాలర్, $5, $6, $10, $20 కూడా ఇస్తారు. ఒక్కొక్క బాక్స్కి $20 ఇచ్చారంటే అది చాలా పెద్ద అమౌంట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒక్క క్లిక్కి మనం $20 సంపాదించుకోగలిగామంటే అది చాలా పెద్ద అమౌంట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు బ్యాబ్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో, ఎక్కువ బ్యాబ్స్ ఉంటాయో, అంటే 20,000, 30,000 అలా ఇక్కడ ఈ బ్యాబ్స్ ఉన్నాయి చూడండి. సింపుల్, మీరు గేమ్ ఆడి కూడా ఈ బ్యాబ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇందులో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే రిఫర్ చేయగలుగుతారో మీకు ఎక్కువ మనీ అనేది రావటం జరుగుతుంది, ప్లస్ బ్యాబ్స్ కూడా ఎక్కువ వస్తాయి. మీరు బిట్కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, మీరు ఏ కాయిన్స్ లేకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఇంకా ఏమైనా అర్థం కాలేదంటే జస్ట్ ఒక కామెంట్ కింద పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో చాలా ఇంపార్టెంట్, నేను ఇప్పటి నుండి కాదు 1 ఇయర్ నుండి చూశాను, ఇది పవర్ఫుల్గా మనీ జెన్యున్గా ఇస్తుంది, ఫేక్ సైట్ అయితే కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్లిక్ గైడ్ అని ఉంది. ఇక్కడ ఒక లాటరీ టైప్ ఉంటుంది అన్నమాట. లాటరీ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఇమేజ్ ఇచ్చారు, అవునా? చూడండి, ఈ పెద్ద ఇమేజ్ ఇచ్చారు. ఇంతకుముందే జస్ట్ నేను ఒకటి క్లిక్ చేశాను. ఇమేజ్ ఇన్ని బాక్స్ ఇచ్చారు కదా, సో మనం ఏదైనా ఒక బాక్స్ని ఎంచుకొని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి మనం క్లిక్ చేసిన బాక్స్లలో ఈ అమౌంట్ అనేది ఉండిందనుకోండి. చూడండి, ఒక బాక్స్లో $2 ఉంది. $2 అంటే ఎంత? 140 రూపీస్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కానీ ఆ బాక్స్ అనేది ఏది మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఒక్కో టైంలో ఫ్రీగా ఇస్తారు, ఒక్కో టైంలో మనకి పే చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ అనేవి 8 ఉన్నాయి కదా, 79 అయితే. సో ఒక పాయింట్ అనేది ఇక్కడ క్లిక్ చేసామంటే అయిపోతుంది అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని టైమ్స్ మాత్రం ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇప్పుడు మీకు అది ఎలాగో చూపిస్తాను. సేమ్ అలాగే ఫ్రెండ్స్, ఒక బాక్స్ అనేది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి అయిపోయిన తర్వాత చూడండి, సేమ్ ప్రాసెస్. ఈ లింక్ని కింద కాపీ చేయమంటుంది, కాపీ చేసాము.
ప్రొసీడ్ కొట్టేసాము. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇంత ముందులాగానే క్యాప్చర్ ఫుల్ చేయమంటుంది. అక్కడ క్లిక్ చేశాను. అక్కడ క్లిక్ చేసిన తర్వాత కన్ఫామ్ కొట్టమంటుంది. అక్కడ కొన్ని సెకండ్స్ అనేవి మూవ్ అవుతాయి. చూడండి ఈసారి 5 సెకండ్సే అయిపోయింది, చూసారా కన్ఫామ్. సో ఒక్కో టైంలో పెద్దగా వస్తుంది టైమింగ్ అంటే 15 సెకండ్సే ఉంటుంది మ్యాక్సిమం, తర్వాత తగ్గిపోతుంది. తక్కువ టైం ఇచ్చారు కాబట్టి కన్ఫామ్ కొట్టేద్దాం. కన్ఫామ్ అయిపోయిన తర్వాత చూడండి ప్లే అగైన్ అని కొట్టాను, మళ్ళీ మనల్ని అక్కడికే తీసుకెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం క్లిక్ చేసిన దానికి మనకి ఎటువంటి లాటరీ అనేది తగలేదు. సో అది లక్, ఎవరికంటే లక్ ఉంటుందో వాళ్ళకే వస్తుంది. సో మనం మొత్తం ట్రై చేసామంటే ఖచ్చితంగా వచ్చే తిరుగుతుంది. సో అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తారో టైం వేస్ట్ అనుకుంటే మీరు ఓన్లీ బ్యాబ్స్ని మాత్రమే క్లిక్ చేసుకుంటూ వెళ్తారో అది మీ ఇష్టం. సో నేనైతే దాని గురించి చెప్పను, అది లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో దాని గురించి వదిలేసేయండి. సెకండ్ గేమ్స్ ఫ్రెండ్స్, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గేమ్స్ అనేది చిన్న అమౌంట్ని పెద్ద అమౌంట్ చేసేస్తుంది ఖచ్చితంగా. కానీ గేమ్స్లో లాస్ అయిందంటే జీరోకి వస్తుంటారు, ఎంత పెద్ద అమౌంట్ ఉన్నది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి ఇంచుమించుగా 20,000 దాకా చేశాను ఫ్రెండ్స్ ఆ బ్యాబ్స్ అనేవి, ఆ పాయింట్స్ 20,000 దాకా చేసి గేమ్ పెట్టి ఆడితే జీరోకి వచ్చింది ఫ్రెండ్స్. సో అప్పుడు నాకు విరక్తి పుట్టేసి వదిలేసిన. తర్వాత చాలాసార్లు మళ్ళీ ఆడటం మొదలుపెట్టాను. కాబట్టి నేనైతే గేమ్స్ ఆడలా తర్వాత, ఎందుకంటే 20,000 పాయింట్స్ పోయాయంటే అసలు ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే అంత భయంకరంగా ఘోరంగా లాస్ అయిపోయాను. కానీ ఆ గేమ్ కూడా ఏదో కాదు. ఇక్కడ చూడండి ఈ ట్రాస్ వేసే భయంకరంగా ఉంటుంది. ఆ గేమ్ ఎలాగంటే ఈ రోబోట్ని చూడండి, మనం బెట్టింగ్ పెట్టాలన్నమాట, అమౌంట్ బెట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ బెట్ అన్నమాట. సో ఇంతకుముందు చెప్పాను చూడండి డైస్ గేమ్ అని, డైస్ గేమ్ కంటే ఘోరంగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేను 10 బ్యాబ్స్ అని మీకు చూపించడం కోసం బెట్ పెడుతున్నాను. చూడండి 10 బ్యాబ్స్ పెట్టాను బెట్టింగ్. ఇక్కడ మ్యాక్సిమం బ్యాబ్స్ అనేవి ఎన్ని పెట్టాలి అని ఉంటుంది. చూడండి ఇక్కడ మినిమం 25 ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. సో చూద్దాం, 10 పెట్టాను కదా, ఏమైందో హెడ్ ట్రైలా ట్రాస్ వేసేదన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే 25 ఖచ్చితంగా అయితే పెట్టాలని వస్తుంది. సో పెడదాం చూద్దాం, 25 పెట్టాను, 25 పెట్టి హెడ్ ట్రైలా. సో మనం క్లిక్ చేసుకోవాలి వాటిల్లో ఏది క్లిక్ చేస్తే మన హెడ్ పడితే మనకు అమౌంట్ డబుల్ వస్తుంది. హెడ్ పడితే డబుల్ వస్తుంది. సో ట్రైల్ పడితే పోతుంది. సో ట్రాస్ అవుతుంది చూడండి. యాస్ విన్ అయ్యాం. చూడండి యూ గెస్డ్ రైట్, యూ విన్ 49 అన్నమాట. మనం 25 పెడితే 49 వచ్చేసింది అనమాట. సో ఇది ట్రాస్ మాదిరిగా అనమాట. మన మీద క్లిక్ చేస్తే ఇప్పుడు హెడ్ అని అన్నాము. సో ఇక్కడ ఏమైంది, హెడ్డే వచ్చింది. సో ట్రైల్ వచ్చిందంటే మన 25 బ్యాబ్స్ అనేవి పోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఆ డౌట్ మీద నేను ఖచ్చితంగా ఒక్కళ్ళు అడిగినా కూడా నేను ఒక వీడియో చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్లో వాల్యూ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు రిఫరల్ చేయగలుగుతారంటే మీకు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ రావటం జరుగుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇందులో రిఫరల్ మాత్రం ఖచ్చితంగా చేసేది నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో బ్యానర్స్ని కొనడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ప్రాఫిట్ వస్తుంది. సో ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో మీరందరూ లైక్ చేసి కామెంట్లో అడిగారంటే ఖచ్చితంగా చేస్తా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రిఫర్ చేయడం ద్వారా ఇక్కడ చూడండి మీ నేమ్ ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని అయిపోయిన తర్వాత ఆ నేమ్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మొత్తం చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ బ్యాబ్స్ బోనస్ కానీ, మన లెవెల్స్ ఇంక్రీజింగ్ కానీ. ఇక్కడ చూడండి సెకండ్లో ఫస్ట్ ప్రొఫైల్ ఉంటుంది, పబ్లిక్ ప్రొఫైల్ అనే. సెకండ్ రిఫర్ ఫ్రెండ్స్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంతకు ముందే చెప్పాను చూడండి, మీరు
ఖచ్చితంగా రిఫర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది డబుల్ ఇంక్రీజ్ భయంకరంగా అవుతుంది. మీరు రిఫర్ చేయనట్లయితే మీకు ఈ సైట్ అనేది చాలా డల్ అవుతుంది. సో నేను చెప్పాను కదా, ఇంతకుముందు నాకు లాస్ అయింది, తర్వాత నేను ఆ గేమ్ జోలికే పోలేదని, తర్వాత నేను ఈ రిఫర్ షేర్ చేయడం వల్ల నాకు పెద్ద అమౌంట్ రావటం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ మనం యూజ్ చేయాల్సింది, రిఫర్ చేస్తూ మనం ఇందులో ఆ బ్యాబ్స్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, అసలు ఊహించము. నాకు ఒక్కో టైంలో, ఇది కాదు వేరే అకౌంట్ ఉండేది, $5 ఒక టైం వచ్చింది, అలా కంటిన్యూస్గా అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. సో నేను చాలా మనీ అనేది అర్న్ చేయటం జరిగింది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపి. సో మీకు అర్థమైంది అనుకుంటున్న ఫ్రెండ్స్, కింద లింక్ అనేది నేను ఇవ్వటం జరిగింది, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి, అక్కడ క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో, ఎందుకంటే అక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారంటే మీకు సమ్ అమౌంట్ అనేది ఎక్కువ రావటం జరుగుతుంది, లేకపోతే ఆ అమౌంట్ అనేది ఎక్కువ రాదు ఫ్రెండ్స్. అర్థమైందా? కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్న ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.